अंदर की नमस्कार ఈ రోజు మన లాక్ డౌన్ సిట్యుయేషన్స్ లో పరిస్థితులు చూస్తా ఉంటే ఒక పక్క నుంచి స్థానికంగా ఉపాధి దొరకకుండా పొట్ట చేత పట్టుకొని అయిన వాళ్ళందర్నీ కూడా విడిచిపెట్టి పిల్లా పాపులతో ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి ఒక ఊరు నుంచి ఇంకొక జిల్లాకి ఇంకొక ఊరికి వెళ్లి సుమారుగా ఎంత మంది వలస కార్మికులు ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు మనందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా ప్రభుత్వాలకు కూడా వలస కార్మికుల వైపు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే వాళ్ళ ఊర్లో ఉన్న ఊర్లో ఉపాధి దొరకక ఓవరాల్ గా వాళ్ళందరూ కూడా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళటం వేరే వేరే చోట్ల దగ్గరికి వెళ్ళి పనులు చేసుకోవటం అక్కడికి వెళ్ళి కూడా చాలా చిన్న చిన్న ఇళ్లలో వాళ్ళు ఎక్కడైతే కన్స్ట్రక్షన్ ప్లేసెస్ లో కానీ ఇటుక బట్టీలు లేదంటే ఏదైనా గ్రనైట్ కంపెనీస్ లోని వేరే వేరే కంపెనీస్ లోకి వెళ్ళి వాళ్ళు ఏదైతే చూపిస్తారో అక్కడే ఉండి అక్కడే వండుకొని అక్కడే పనులు చేసుకుని ఉపాధి చూస్తున్న ఇటువంటి తరుణంలో ఈ కరోనా విజృంభించిన తర్వాత లాక్డౌన్ సిచ్యువేషన్స్ లో ఆల్రెడీ 21 రోజులు మనం పూర్తి చేసుకుని మళ్ళీ ఇంకొక 19 రోజుల్లోకి వచ్చిన ఇటువంటి నేపథ్యంలో అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ప్రభుత్వాలన్నీ అసలు గుర్తించినా లేదా అన్నది ఒక పెద్ద డౌట్ గా మిగిలింది. ఎందుకంటే మనం గత 4 రోజుల నుంచి చూస్తూ ఉంటే ప్రతి పత్రికల్లోని కూడా వార్తా ప్రసారాల్లోని కూడా మనం ఒకటి చూస్తున్నాం, చాలా మంది కాలినడకన వాళ్ళ తాలూకా ప్రాంతాలకు తిరిగి వెళ్ళడానికి చిన్న పిల్లల్ని సైతం చంకనెత్తుకొని వాళ్ళు పెట్టి బేడ పట్టుకొని కాలినడకన బయటకు వస్తున్నారంటే ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి. ఒక పక్క తీసుకెళ్ళిన దళారులు వదిలేశారు, ఒక పక్క ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళు ఇచ్చే అరకూర రేషన్ కూడా వీళ్ళకి ఒక ఐడెంటిఫికేషన్ లేదన్న ఉద్దేశంతో వాళ్ళకి కూడా ఇవ్వడం మానేశారు. అంటే సాధారణంగా రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరినీ తీసేసి ఉన్న రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 50% ఇస్తున్న ఇటువంటి నేపథ్యంలో కనీసం ఐడెంటిఫికేషన్ వాళ్ళ దగ్గర ఎటువంటి కార్డు కూడా లేకుండా ఉన్న సమయంలో వాళ్ళకి ఇస్తారు అని ఆలోచించుకోవడం కూడా ఒక రకంగా చెప్పాలంటే తప్పే, అది కొంచెం మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్ అవుతుందేమో. అటువంటి తరుణంలో ఇటువంటి వాళ్ళకి ఏ విధంగా మనం వాళ్ళని సహాయం చేయగలం? ఓ పక్క పనులు దొరకట్లేదు, పనులు ఉంటాయి కానీ ఆ పూట గడవద్దు వాళ్ళకి, ఆ ఒక్క 100 రూపాయలు 200 కూడా పనికి వెళ్తేనే వచ్చేది, పనులు పక్క నుంచి లేవు. కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొంత ఊర్లోకి వెళ్ళి ఆ చావో బతుకో అక్కడే మేము పోరాడతాం అనుకున్న నేపథ్యంలో ఉన్న వాళ్ళు కూడా కనీసం వెళ్ళేదానికి వాహన సౌకర్యం లేదు. పోని వాళ్ళని వీళ్ళని బతిమాలుకొని ఏ ట్రక్ ఏ వ్యానో పట్టుకొని కనీసం ఆ ప్రాంతాలకి ఆ జిల్లా దగ్గరలోకి వెళ్ళిన తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గరలోనే ఆటోమేటిక్ గా పోలీసులందరూ కూడా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని చెప్పి ఉగ్రవాదులు చూసినట్టు చూస్తున్నారు. అంటే వాళ్ళ సొంత ఊరికి వెళ్ళడానికి వాళ్ళకే ఇబ్బంది పడుతున్న ఇటువంటి పరిస్థితుల్లో ఎస్ మంచిదే లాక్డౌన్, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి, ఒక దగ్గర నుంచి ఒక దగ్గర స్ప్రెడ్ అవ్వకూడదు కాబట్టి మీరు ఒక సిచ్యువేషన్ ని క్రియేట్ చేశారు, దాని ప్రకారంగా జనాలు అందరూ నడుస్తున్నారు. బట్ వలస కార్మికుల పరిస్థితి ఏంటి, వాళ్ళ గురించి అసలు ఏం ఆలోచించింది ప్రభుత్వం? అంటే వీళ్ళు వాళ్ళ ఊర్లోకి వెళ్ళడానికి వచ్చినప్పుడు అక్కడ పోలీసులు ఆపడం వల్ల వాళ్ళ మనోభావాలకు దెబ్బతింటున్నాయి. మా ఊర్లోకి మేము వెళ్ళడానికి పోలీసులు అడ్డంకులు ఏంటి అని అడుగుతున్నారు. ఆఖరికి నీకు ఏదైనా చేతనైతే వాళ్ళందరినీ అక్కడి నుంచి క్వారంటైన్ పంపించి వాళ్ళందరికీ కూడా నెగిటివ్ వచ్చేటట్టు అయితే వాళ్ళకి తర్వాత వాళ్ళ ఊర్లోకి పంపించుకొని పాజిటివ్ వస్తే ఐసోలేషన్ పంపించుకో, అంతే తప్పించి ఇలాగా ఎక్కడ పడితే అక్కడ ఆపేసి వాళ్ళందరూ కూడా చెట్ల కింద పుట్టల కింద ప్లాట్ఫామ్ మీద అండర్ బ్రిడ్జెస్ కిందన వీళ్ళు బతుకులు చూస్తుంటే ఎంత దుర్భరంగా ఉందంటేనండి, చిన్న చిన్న పిల్లలతో ఆఖరికి వాళ్ళకి ఆకలి బాధ తీర్చలేక కొంతమంది తల్లులు పిల్లలతో సైతం ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే అవి ఆత్మహత్యలు అంటారా ప్రభుత్వం తాలూకా హత్యలు అంటారా అని జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి వీళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అంటే మీ తాడేపల్లిలో మీ ఇంట్లోని మీరు మీ పిల్లలు హ్యాపీగా ఉంటే సరిపోతుందా? అంటే ఈరోజు పొట్ట చేత పట్టుకొని ఎన్నో ఎంతో మంది కార్మికులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చారండి, వాళ్ళందరూ తిరిగి వాళ్ళ గమ్యస్థానానికి చేర్చాల్సిన అవసరం ఒక ముఖ్యమంత్రిగా మీకుంది, మంత్రులుగా మీ మంత్రులకు ఉంది, కనీసం ఇనిషియేట్ ఎవరైనా తీసుకుంటున్నారా వీళ్ళ గురించి? రోడ్ల మీదకి వస్తే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటేనండి, భోజనం పెట్టడానికి ఆ చుట్టుపక్కల పాపం రోడ్ల మీదకి వెళ్తా ఉంటే చూడండి, ఈ మధ్య కాలంలో చాలా మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఎంతో కొంత భోజనం పెట్టడమో లేదంటే వాళ్ళకి కూరగాయలు ఇవ్వటమో, వాళ్ళ అండర్ బ్రిడ్జ్ల కింద ఫుట్ పాత్ల కింద ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు 4 గిన్నెలు పెట్టుకొని వండుకొని వాళ్ళు ఆకలి తీర్చుకుంటున్నారే తప్ప ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం మాత్రం కనిపించట్లేదు. ఇదేనా మీ అడ్మినిస్ట్రేషన్? అంటే ఇంకొక విషయం ఏంటంటే మన రాష్ట్రం నుంచే కాక మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకి వెళ్ళి అక్కడ లాక్డౌన్ లోని చిక్కుకుపోయిన వాళ్ళు కూడా కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళందరూ మీ కోట్లు వేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళందరి గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేదు? వాళ్ళందరినీ తిరిగి వాళ్ళ గ్రామాలకు ఎలా చేరుద్దాం అన్న ఆలోచన ఎందుకు రావట్లేదు? పోనీలే వదిలేద్దాం 1-2 రోజులు అనుకుంటే కాదే, ఇది ఎప్పటి వరకు ఎలా ఎక్స్టెన్షన్ అవుతుందో తెలియదు, ఎక్కడి నుంచి చెప్పి వెళ్తుందో తెలియదు,
కనీసం ప్రతి గ్రామస్తుడు కూడా, ప్రతి మనిషి కూడా ఎలా ఆలోచిస్తాడంటే, తిన్నా తినకపోయినా ఎలా ఉన్నా కూడా సొంత గ్రామంలో ఉండాలి, సొంత వాళ్ళ మనుషుల మధ్యలో ఉండాలి, వాళ్ళ భార్య పిల్లల దగ్గర ఉండాలి, వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర ఉండాలి అనుకున్న పరిస్థితులు అండి ఇవి. అటువంటి సిచ్యువేషన్స్ లో ఇళ్ళకి వెళ్ళలేక, అలాగే రోడ్ల మీద అడుక్కుని తినలేక, ప్రాణాలు నరచేతిలో పెట్టుకుని బతకలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి మీరు మీ యంత్రాంగం బయటకు వచ్చి, అసలు ఎంతమంది వలస కూలీలు ఉన్నారు, వాళ్ళందరినీ ఏ రకంగా చేస్తే వాళ్ళందరూ కూడా వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్తారు, ఏ ఒక డాక్టర్ని పెట్టి, ఒక వెహికల్ పెట్టి, ఒక బస్ ఏదో ఏర్పాటు చేసి దూర సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కదా. మీకు చేత కాకపోతే చెప్పండి, మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడుతూ ఉంటారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించే పరిస్థితి కూడా మీకు గుర్తు చేస్తున్నారు. ఒకనొక టైంలో అమర్నాథ్ యాత్రలో కూడా, కేదార్నాథ్ యాత్రలో కూడా ఎలాగే ఆయన ప్రతిపక్షంలో ఉండేటప్పుడు చాలా మంది తెలుగు వారు చిక్కుకుపోతే అక్కడికి వెళ్ళి ఒక ఫ్లైట్ లో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాంటిది ఈ రోజు మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీ వెనకాల 151 మంది మార్బల్ మీకు ఎమ్మెల్యేలు ఉండి, చుట్టుపక్కల యంత్రాంగం అంతా మీ చేతిలో ఉంచుకొని, వలస కార్మికుల విషయంలో ఇంత ఉదాసీనత ఎందుకు మీకు నేను అడుగుతున్నా. వలస కార్మికులు అంటే అంత చులకనగా కనిపిస్తున్నారా? వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి పొట్ట చేత పట్టుకుని వచ్చే వాళ్ళ గురించి మీరు ఒక్కసారి ఆలోచించరా. అంటే కరోనా విషయంలో చాలా కన్ఫ్యూజ్ గా వెళ్తున్నారు, ఆ విషయం అయితే మనందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే కరోనా ఏమో దక్షిణ కొరియాలో పుట్టిందని మీరు అన్న తర్వాత దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికే మాకు చాలా టైం పట్టింది. ఈ సందర్భంలోనే నెగిటివ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఐసోలేషన్ పంపిస్తానని చెప్పి మీరు మాస్కే చేసుకోవడం చేతకాను ముఖ్యమంత్రి. మాస్కులు ఎందుకు, డాక్టర్లకే అవసరం కదా మాస్కులు, డాక్టర్లకు అవసరం లేదని చెప్పిన మంత్రి ఇంకొక వైపు, ఒక కన్ఫ్యూజ్ ఒక ప్రభుత్వం ఏదైనా ఉందంటే గనక మీదే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. అటువంటి కన్ఫ్యూజ్ స్టేజ్ లో నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాలని మీ ముందు నేను పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఒక ఉత్తరాంధ్ర వాసిగా, ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో కరోనా కేసులు చాలా అసలు లేవు అని చెప్పినందుకు నిజంగా చాలా వెరీ గుడ్, నిజంగా చాలా ఆనందిస్తున్నాను అమ్మాయి. ఆ రెండు జిల్లాలో కరోనా ఫ్రీగా ఉన్నారు, సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లము లేదు అని. కాకపోతే ఇందులో నిజానిజాలు ఎన్ని, నాకు మాగా డౌట్ వస్తుంది ఒక ఉత్తరాంధ్ర ప్రజలుగా. ఈరోజు మేము ఉన్నామండి విశాఖపట్నంలో ఉన్నాం, విశాఖపట్నం జిల్లాలో సుమారుగా 50 లక్షల పైచీలకు జనాభా ఉన్న ఇటువంటి జిల్లాలో గత 10 రోజుల క్రితం 20 మంది కరోనా పేషెంట్స్ ఉన్నారు అని చెప్పి ఐడెంటిఫికేషన్ ఇచ్చి ఇంకొకటి కూడా గుర్తు చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ కరోనా కేసు కూడా విశాఖపట్నం నుంచి వచ్చింది. సో అటువంటి విశాఖపట్నం జిల్లాలో, విశాఖపట్నం గురించి ఎందుకు ఇంత పర్టికులర్ గా మాట్లాడుతున్నానంటే, విశాఖపట్నంలో వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఒక పైనుంచి అబ్రాడ్ నుంచి వచ్చిన జనాలు కూడా ఉన్నారు, మిక్స్డ్ కల్చర్ ఇది. ఇటువంటి ప్లేస్ లో 20 మంది కరోనా పేషెంట్లు మాత్రమే ఉన్నారు అనుకుంటే గనక నిజంగా అదే నిజమైతే గనక నేను చాలా హ్యాపీగా ఉంటాను మేము అందరూ కూడా. ఎందుకంటే మేము ఇక్కడ ఉండవలసిన వాళ్ళమే అమ్మాయి, ఇందులో 10 మంది ఆల్రెడీ రికవర్ అయ్యారు, వాళ్ళు డిశ్చార్జ్ చేస్తున్నామని కూడా మీ హెల్త్ బులెటిన్ లో మాకు చెప్పారు. అయితే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు హైడ్ చేస్తున్నారు, విశాఖపట్నంలో సుమారుగా 200 మంది పైగా కరోనా పేషెంట్స్ వివిధ హాస్పిటల్స్ లో ఉన్నారు అన్నది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. దయచేసి నేను జగన్మోహన్ రెడ్డిగా చెప్తుంది ఏంటంటే, విశాఖపట్నం అంటేనే ఒక బ్యూటిఫుల్ సిటీ. మీ తాలూకా ప్రెస్టేజీల గురించో, మీ తాలూకా దాన్ని ఒక విషయం చెప్పాలంటే, మీ ప్రెస్టేజీలు, మీ భేషజాలు, మీ స్వార్థ ప్రయోజనాల గురించి విశాఖపట్నం ప్రజల ప్రాణాలతో మాత్రం ఆటలాడుకోవద్దండి ప్లీజ్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, చాలా మంది ఈ రోజు బయటకు వచ్చి కరోనా పేషెంట్స్ హైడ్ చేస్తున్నారు అని మీరు ప్రభుత్వ పరంగా మీరు ఎంతమంది నోరు నొక్కినా కూడా ఎంతో కొంతమంది తెలుగుదేశం పార్టీ ఫేవర్ గా ఉన్న వాళ్ళు కూడా ఉంటారండి. మీ అఫీషియల్స్ లోనే, మీ పోలీస్ డిపార్ట్మెంట్ లోనే, మీ డిపార్ట్మెంట్స్ అన్నిట్లోని కూడా తెలుగుదేశం పార్టీలో ఆల్రెడీ మొన్నటి వరకు మా దగ్గర పనిచేసిన వాళ్ళు కూడా మా దగ్గర ఉంటారు. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అవని ఏంటంటే, ఎందుకు భయపడుతున్నారంటే, గట్టిగా మాస్క్ అడిగితేనే సస్పెండ్ చేస్తున్నారు, ఆఖరికి ప్రెజర్, ఎంత ప్రెజర్ ఉందని వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే, నేను ఈ విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నేనే ఆరోపణ కాదు, ఇదంతా ఇది నిజాలు అవునా కాదా చెప్పాల్సిన బాధ్యత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే ఈ రోజు హైడ్ చేస్తున్నారు, హైడ్ చేస్తున్న టైంలో ఏ రోజైనా హైడ్ చేస్తే ఒక గుప్పెడ్లు పెట్టాలంటే గుప్పెడ పడతాయండి, అంతకు మించి మనం పట్టలేం. COVID-19 విషయంలో కూడా మీరు చేస్తున్న పొరపాట్లు ఎక్కడైతే ఉన్నాయేమో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వైజాగ్ విషయంలో మీరు క్లీన్ చిట్ ఇవ్వడానికి, గ్రీన్ జోన్ చేసేసేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు వెనకాతలను అసలు రహస్యం చిన్న కుర్రోడిని అడిగినా చెప్తారు,
ఎందుకంటే అర్జెంట్ గా తీసుకొచ్చి మీ 28వ తారీఖు ముహూర్తం ఒకటి, ఇప్పుడు జూన్ 20వ తారీఖు ముహూర్తం ఒకటి రాజధాని మార్చేయడానికి వైజాగ్ లో పెట్టేయడానికి మీ తొందర చూస్తా ఉంటే కోవిడ్ ని ఎలాగైనా ఇక్కడ మీకు రికార్డ్స్ ప్రకారంగా తొక్కి పెట్టడానికి మాత్రం చూస్తున్నారు. నేనేమంటానంటే మీకు అదే ఆశగా ఉండి మీరు అదే చేయాలనుకుంటే గనక నిజంగా ఇక్కడ కరోనా ఫ్రీ చేయండి. విశాఖపట్నంనే కాదు రాష్ట్రాన్ని కూడా కరోనా ఫ్రీ చేయండి. మరి విశాఖపట్నంలో 20 మంది కేసులు 20 మంది మాత్రమే ఉండి కరోనా పేషెంట్స్ అసలు లేరు రావట్లేదు. గత 1 వీక్ నుంచి కరోనా పేషెంట్స్ లెక్క కూడా బయటికి రావట్లేదు అనుకుంటే నీ తరుణంలో 2500 మంది డాక్టర్లు ఎందుకు పనిచేస్తున్నారండి ఇక్కడ? అందరు ఇందులో గూఢార్థం ఏంటి? ప్రతి మిగతా జిల్లాలోని కర్నూలు జిల్లాలోని గుంటూరులోని విజయవాడ కృష్ణా జిల్లాల్లో కరోనా పేషెంట్లు పెరుగుతా ఉంటే అక్కడ ఆటోమేటిక్ గా మనకి డాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. వైజాగ్ లో కరోనా పేషెంట్ చాలా తక్కువ చూపిస్తున్నటువంటి నేపథ్యంలో మీ వైజాగ్ జిల్లాలో 2500 మంది డాక్టర్లు ఇక్కడ పనిచేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మీరు ఏమి దాయట్లేదా? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, కరోనా విషయంలో ఉత్తరాంధ్ర విషయంలో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఉత్తరాంధ్ర విషయంలోనే కాదు మన రాష్ట్రంలో కరోనా విషయంలో మీరు చేస్తున్న పని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు ధైర్యం ఉంటే, కరోనా మీద నేను పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నానని మీరు అనుకుంటే శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అసలు ఈ రోజు వరకు ఎంత మందికి టెస్టులు చేశారు? అసలు ఎన్ని టెస్టింగ్ కిట్లు మీ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి? ఎంతమంది క్వారంటైన్ కి వెళ్ళారు? ఎంతమంది ఐసోలేషన్ లో ఉన్నారు? ఎంతమంది ఈ రోజు బయటకు వచ్చి వాళ్ళు నెగిటివ్ వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, రిలీజ్ అయ్యి ఐ మీన్ రికవరీ అయ్యి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు? ఇలాంటి అసలు కనీసం లెక్క కూడా లేదు. విశాఖపట్నంలో మరి దారుణం ఏంటంటేనండి, విశాఖపట్నం జిల్లాలో సుమారుగా 50 లక్షల పైన ఉంటే ఈ రోజుకి 800 మందికి టెస్టులు చేశారండి. ఎంత దారుణం అండి ఇది! అంటే స్వచ్ఛందంగా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళే లేదా? కనీసం మీ వాలంటీర్స్ వెళ్ళి ప్రతి గ్రామంలోనికి కూడా మా వాలంటీర్స్ వెళ్తున్నారు, 50 మందికి ఒక ఇంటికి ఒక వాలంటీర్ ఉన్నారు అని చెప్పి మీరు మాట్లాడుతున్న ఇటువంటి తరుణంలో వాలంటీర్స్ తో గానీ ఏఎన్ఎంస్ తో గానీ ఎంతమంది టెస్టింగ్ చేశారు? అసలు మీ దగ్గర టెస్టింగ్ కిట్లు ఎన్ని అవైలబిలిటీలో ఉన్నాయి? టెస్టింగ్ కిట్లు లేకుండానే టెస్టులు చేసేస్తున్నారా? అంటే ఎందుకు బుల్డోస్ చేస్తున్నారు? విశాఖపట్నం ప్రజలను ఎందుకు హైడ్ చేస్తున్నారు? కరోనా విషయంలో ఎందుకు బుల్డోస్ చేస్తున్నారు? అంటే మీ వెనకాతన్న గూఢార్థం ఏంటి? ఈ విషయంలో ఒక తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలిగా, ఒక బాధ్యతాయుతమైన పౌరురాలిగా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, మీకు చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం దీని మీద రిలీజ్ చేయండి. మీరు ఎంతమందికి ఇప్పటికీ కరోనా టెస్టులు చేయించారు? ఇన్ని సెంటర్స్ లో కరోనా టెస్టులు అవుతున్నాయి? ఇన్ని కిట్లు ఉన్నాయి మీ దగ్గర? ఎంతమందికి మీరు కరోనా టెస్టులు చేయిస్తున్నారు? అసలు కరోనా కాంపెన్సేషన్స్ ఎంతమందికి మీరు ఇస్తున్నారు? క్వారంటైన్ లో ఇప్పటి వరకు ఎంతో మంది ఉన్నారు. క్వారంటైన్ లో ఆఖరికి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటేనండి, క్వారంటైన్ లో ఉన్న వాళ్ళకి కూడా సరైన ఫుడ్ ఫెసిలిటీలు ఉండట్లేదు. క్వారంటైన్ లో ఉంచడం అంటేనే వాళ్ళకి ఒక పౌష్టిక ఆహారం, అంటే ముఖ్యంగా కోవిడ్కి ఉన్న మనకి దానికి ఉన్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ఎంత పెంచుకుంటే కోవిడ్ దరిదాపుల్లోకి రాదు అనేది డాక్టర్స్ దగ్గర నుంచి ఆయుష్ కేంద్రం అందరూ కూడా చెప్తున్నారు. అటువంటి ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ ఏది కూడా క్వారంటైన్ సిచ్యువేషన్స్ ఇవ్వట్లేదు. దయచేసి నేను అనడమే కాదండి, క్వారంటైన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా అడగమనండి, ఎందుకంటే మీరు మాట్లాడితే ఎవరు చెప్పరు. ఎందుకంటే మీరు మీ ఎదురుగా ఎవరైనా వచ్చి ధైర్యంగా బయటకు వచ్చి ఇది తప్పు జరుగుతుంది అని చెప్పిన వెంటనే ఆటోమేటిక్ గా సస్పెన్షన్ ఉంటుంది మీ దగ్గర. కాబట్టి ఎవ్వరు కూడా ముందుకు వచ్చి చెప్పే పరిస్థితి అయితే కనిపించట్లేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా వైజాగ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు భయపడే సందర్భం వచ్చింది, భయపెట్టే సందర్భం మీరు చేస్తున్నారు. దయచేసి హైడింగ్ అనేది మానేయండి. ఏ రోజు కూడా రోగాన్ని దాయకూడదు. ఆ రోగాన్ని దాయించే పరిస్థితి వస్తే కనుక ఒక్కసారిగా అది విస్ఫోటనం లాగా బయటకు వచ్చి బ్లో అయిందంటే కనుక విశాఖపట్నం మా పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు. దయచేసి మేము చెప్పేది ఏంటంటే మీ స్వార్థ ప్రయోజనాల గురించి ఇవన్నీ పక్కన పెట్టి నిజమే చెప్పి మీకు అనుకుండవచ్చు, అంత ఎలా మాట్లాడుతుంది అలా మాట్లాడుతుంది కోవిడ్ రావాలని కోరుకుంటుందని రకరకాలుగా మీరు మాట్లాడతారేమో తర్వాత ఎలాగో మీరు ట్రోల్ చేస్తారు. అయినప్పటికీ కూడా చెప్తున్నాను నేనేమంటానంటే, నిజంగా వైజాగ్ లో అటువంటి పరిస్థితి ఉంటే మీకు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. మీరు ఏదైనా ఇక్కడ ఉన్న సిస్టమ్ కి అంటే మన మెడికల్ వాళ్ళకి అదే విధంగా పోలీసు సిబ్బందికి వీళ్ళందరికీ కూడా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. కానీ మీరు శ్వేతపత్రం రిలీజ్ చేస్తే చిత్తశుద్ధి ఉండే శ్వేతపత్రం రిలీజ్ చేస్తే అది నిజమని మేము అందరూ నమ్మాలి, ప్రజలందరూ కూడా నమ్ముతారు. కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎట్టి పరిస్థితుల్లోనే మీ స్వార్థ రాజకీయాలకి, మీ వేషజాలకి, మీ రాజకీయాలకి ఉత్తరాంధ్ర ప్రజల్ని బలి చేయండి. ఉత్తరాంధ్ర ప్రజల ప్రాణాలతో